అనంతపురం జిల్లా ధర్మవరంలో అత్యాధునిక టెక్నాలజీతో ప్రభుత్వం హాస్పిటల్ నిర్మాణం చేపట్టిందని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తెలిపారు. హాస్పిటల్లో 12 కోట్ల 60 లక్షలతో 60 నుంచి 100 పడకల వరకు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్, ఆర్డీఓ మధుసూదన్, డిఎస్పీ రమాకాంత్, సిఐ కరుణాకర్ పాల్గొన్నారు. याब पड़क एमसीहच हास्पिटल मेडिकल मदर अंड चाइल्ड हास्पिटल की 12 कोट्ल रूपये तो शंकुस्थापन चयन जो मोटमोद मैं सीहेसी 100 बेडेड सीहेसी उसे दाँटो अपग्रेडेशन वस्ते ले मैं दाट मुख्य अटे इकड़े का एनी गवर्नमेंट हास्पिटल की वेत गैनी केस मेटनरी केस जरूरत नैन पर्सनल हास्पिटल विजिट मरी ये सदर्भ में यानी एक्ना केसेस एक्वे सो मेटनरी केसम सपरेट हास्पिटल उ धर्मवरम इंत लक्षा वेल जनाभा उ मन प्राता ఒకటి కావాలి అనే ఉద్దేశంతో మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకోబోయి జీఓఎంఎస్ నంబర్ 23 ప్రకారము ఎంసీహెచ్ మనకు ధర్మవరంలో మంజూరు కావడం జరిగింది. దీనిలోకి ఈ ఇది రావడానికి తోడ్పడినటువంటి మెడికల్ సిబ్బంది కావచ్చు, ఇంజనీర్ సిబ్బంది కావచ్చు, ప్రభుత్వానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు అంశాలు చాలా ప్రయారిటీగా తీసుకోవడం జరిగింది. ఒకటి ఎడ్యుకేషన్, రెండు హెల్త్. ఎందుకంటే సగటు మధ్యతరగతి పేద కుటుంబంలో తను సంపాదించిన దాంట్లో